హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఇప్పటి వరకు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా మరొక కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆయన ఏవన్ గా ఉన్నారంటూ చాలా మంది చెప్తున్నారు. అలాగే దాని గురించి తెలిసి వాళ్ళు ముందస్తు బెయిల్ కి ముందే అప్లై చేశారని కూడా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఒక కేసు ఆల్రెడీ నడుస్తుంది, ఆయన జైల్లో కూడా ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరొక కొత్త కేసు, సో ఆ కేసు వివరాలు ఏంటి సార్? అనేక కేసులు ఉన్నాయి, ఒక కేసు కాదు. ఇప్పుడు పొంగనూరులో 307 ఉంది ఆయన మీద, అంటే పోలీస్ స్టేషన్ మీద దాడి జరిపారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ కేసులో బ్రెయిన్ బిహైండ్ అని చెప్పి, అంటే కుట్రదారుడు, కాన్స్పిరేటర్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. బ్రెయిన్ బిహైండ్ అనేది పాత మాట కాబట్టి, ఆ బ్రెయిన్ బిహైండ్ చంద్రబాబు నాయుడు, ఆయన పిలుపు మేరకే ఈ దాడి జరిగింది అని చెప్పి ఆ రోజునే కేసు బుక్ చేశారు. ఇలాంటి కేసులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ అల్లర్లు చేసినా వారి మీద పెట్టినటువంటి అన్ని కేసుల్లోనూ ఎందుకైనా మంచిది అనేటువంటి ముందు చూపుతో చంద్రబాబు పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. దీంతో పాటు కొన్ని స్కామ్ కేసులు కూడా ఉన్నాయి. రాజధాని భూముల పందేరం కేసు ఉంది, దాని తర్వాత అక్కడ కాంట్రాక్టులు, అంటే ఈ భవన నిర్మాణాలు కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి 118 కోట్లు ముడుపులుగా తీసుకున్నారు అనేటువంటి ఒక స్కామ్ కేసు ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉంది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గొడవ, ఫైబర్ నెట్ కేసు ఉంది. ఇలా 100 కేసులు ఉన్నాయి. ఇందాక ఎవరో తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోను జరిగినటువంటి వ్యవహారాలను కూడా తీసుకొచ్చి అందులో కూడా చంద్రబాబు నాయుడిని పెట్టేలా ఉన్నారు వీళ్ళు అన్నాడు ఓ పెద్ద మనిషి ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ. అవి అక్కర్లేదు, ఇక్కడే చాలా ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఏం జరుగుతుందంటే, ఎవరైనా సరే జైల్లో ఉన్న వాళ్ళని జైల్లోనే ఉంచాలి అని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బలంగా భావిస్తే, వాళ్ళకి బెయిల్ మూవ్ అవ్వగానే అన్ని కేసులు ఒకేసారి పెట్టరు. ఒకేసారి పెడితే ఒకేసారి బెయిల్ మూవ్ చేసుకుని వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు. అందుకని అన్ని కేసులు ఒకేసారి పెట్టరు. ఒక కేసులో లోపలికి పంపించి ఆ కేసులో బెయిల్ మూవ్ అవుతున్న సమయంలో ఒక పీటీ వారెంట్ పంపిస్తారు. పంపిస్తే ఈ పీటీ వారెంట్ మీద ఆయన లోపల ఉండిపోతాడు, బెయిల్ వచ్చినా ఆ కేసులో బెయిల్ తెచ్చుకుంటారు. అప్పుడు ఇంకో కేసులో పీటీ వారెంట్ పంపిస్తారు. ఇది ప్రొసీజర్. అలాగే ఒక్కొక్కసారి ఈ పీటీ వారెంట్ పంపించడం లేట్ అయితే, ఆయన బెయిల్ మీద రిలీజ్ అవుతున్నప్పుడు పీటీ వారెంట్ ఇవ్వడానికి ఇంకా క్లారిటీ లేనప్పుడు, అతను జైల్ గేటు నుంచి రిలీజ్ అయ్యి మెయిన్ గేట్లోకి వచ్చేలోపు ఆ మధ్యలో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏదో ఒక లాకప్లో పెట్టి కొత్త కేసు రెడీ అయిపోయాక ఆ కొత్త కేసులో తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ రిమాండ్ రాసి తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఇది పోలీసులు కొన్ని వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి నీతి. ఇది దీనికి చంద్రబాబు నాయుడు మరొకళ్ళు అక్కడ ఏదో ప్రత్యేకత చూడరాళ్ళు. కాబట్టి అన్ని కేసులు ఒకేసారి పెట్టేస్తే ఒకేసారి బెయిల్ తీసుకుంటాడు కాబట్టి నెమ్మదిగా ఉంచారు, హోల్డ్ చేసి ఒక్కొక్క కేసు పంపిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు యాంటిసిపేటరీకి వెళ్తున్నారు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే మేము బయటే ఉంటాము, విచారణకు సహకరిస్తాం. విచారణకు సహకరించకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేయండి, విచారణకు మీరు చెప్పిన పరిమితుల్లో సహకరిస్తాము అని హామీ ఇస్తున్నాము, దీనికి సంబంధించి మేము జామీన్లు కూడా ప్రొడ్యూస్ చేస్తాం అని కోర్టుకు విన్నవించుకుంటారు. కోర్టు కన్సిడర్ చేస్తే ఇస్తుంది. అంటే దీని మీద కూడా ఒక సెటైర్ వేసాడు ఆయన. ఏది, ప్రభుత్వం తరఫున ఈ కేసు విచారణ చూస్తున్నటువంటి లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేరం చేసేసి, అంటే ఖైదీలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అడుగుతున్నారా వీళ్ళు అని మాట్లాడాడు ఆయన. ఒక సెటైర్ వేసాడు. కాబట్టి కోర్టు ఏ మేరకు వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుంది అనేది అనుమానమే. దీనిలో ఇప్పుడు యాంటిసిపేటరీకి వెళ్ళిన వాళ్ళలో అచ్చెన్నాయుడు గారు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, ఆయన మాజీ మంత్రి. ఆయన పేరు కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆయనతో పాటు రాజధాని భూముల పంజారం వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ కాలేజెస్ ప్రధాన నాయకుడు నారాయణ గారు కూడా ఉన్నాడు. ఆయనతో పాటు కిలార్ రాజేష్ ఉన్నాడు, లోకేష్ ఐటీ మంత్రి ఎలాగూ ఉన్నాడు,
సో వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు పట్టిసీమ ఫైల్ కూడా కదిలిస్తారు. ఓకే, పట్టిసీమ ఫైల్ కూడా కదిలిస్తే దేవినేని ఉమ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా ఎవరెవరు లోపలికి వెళ్తారు అనే దానికి సంబంధించి చాలా పెద్ద చిట్టా ఉంది వాళ్ళ దగ్గర. ప్రస్తుతానికి వీళ్ళ వరకు అయితే ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఎవరి పేర్లు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లోను అలాగే పొంగునూరు కేసులోను, పొంగునూరు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేసి బెయిల్ మీద రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ లేదు దానిలో. కాబట్టి ఇప్పుడు ఆ 307 కేసులో బెయిల్ తీసుకునే అవకాశం ఉంది ఆయన. ముందస్తు బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ రాకుండా వీళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నాడు ఆయన అని చెప్తారు. ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తారు, అయ్యా వారు ఆల్రెడీ లోపలే ఉన్నారు కాబట్టి పీటీ వారెంట్ ఇస్తే సరిపోతుందని చెప్తే కోర్టు అడ్మిట్ చేయొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ అనే మాట లేదు. అసలు ఈ కేసులో బెయిల్ వస్తే అప్పుడు ముందస్తు, ఇందులో బెయిల్ రాకపోతే పీటీ వారెంట్లే వెళ్తాయి. బయట ఉన్న వ్యక్తికి మాత్రమే బెయిల్, ఆయన లోపల ఉన్నప్పుడు బెయిల్ ఉండదు. అందుకని అనివార్యంగా పీటీ వారెంట్లు భరించక తప్పదు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ బయట ఉన్నటువంటి లోకేష్ తదితరులు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా రాకపోవచ్చు అనేది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వాతావరణం. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు విడతల వారీగా. వారానికి ఒకళ్ళు నేస్తారా, 2 వారాలు గ్యాప్ ఇచ్చి ఒకళ్ళు నేస్తారా అనేది చూడాలి. కానీ వెయ్యాలి అనేటువంటి ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది అనేది ఆల్రెడీ వైసీపీ నాయకులు బయట మాట్లాడేస్తున్నారు రకరకాల పద్ధతుల్లో. కాబట్టి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు వర్కౌట్ అవుతాయని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తను అరెస్ట్ అవుతాను అనే విషయం తెలిసి కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా చూద్దాం అరెస్ట్ చేస్తారా లేదా వేచి చూద్దాం అనే ధోరణిలో వ్యవహరించాడు. లోపల వేశారు. లోపల వేసిన తర్వాత కూడా బెయిల్ పిటిషన్ వేయాలి ఆయనకి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి లోద్రా అనేటువంటి లాయర్ గారు కూడా బెయిల్ పిటిషన్ వేయాల. వేయకుండా ఆయన అసలు అరెస్టే తప్పు అని ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. లేదు అరెస్ట్ తప్పేం కాదు అన్నారు వాళ్ళు. ఎఫ్ఐఆర్లో పేరు లేదని గొడవ చేశాడు, అదే పర్లేదు అన్నారు, అయిపోయింది. తర్వాత ఆయన ఏం కోరాడంటే విడుదలకి, అంటే వీళ్ళకి విచారణకి ఇవ్వద్దు సిబిఐకి అని కోరాడు. ఇలాంటివి కోరాడు తప్ప బెయిల్ పిటిషన్ వేయాలి ఆయన. రెండోది విచారణకి పోలీసులు అడిగినప్పుడు ఆ కేసు అయిన తర్వాతే బెయిల్ గురించి ఆలోచిస్తుంది కోర్టు. విచారణకి ఇవ్వద్దు అనే నిర్ణయం తీసుకున్న తర్వాతే బెయిల్ గురించి ఆలోచిస్తుంది. అందుకని కూడా బెయిల్ వేయాల. ఇప్పుడు విచారణకి కూడా వాయిదా వేసింది కోర్టు. విచారణ వాయిదా వేసింది, బెయిల్ విచారణ వాయిదా వేసింది, కేసు ఎత్తేయమని వేశారు వీళ్ళు. కేసు టోటల్గా తీసేయండి ఈయన మీద అని వేశారు. దాని మీద విచారణ కూడా వారం రోజులకి వాయిదా వేశారు. సో ఇవన్నీ వారం రోజులకు వాయిదా పడ్డాయి హైకోర్టులో. కాబట్టి అనివార్యంగా వారం రోజులు ఉండాలి ఆయన అలాగ. అందుకని ఆ అసహనంలో ఆయన బయటికి వెళ్ళి ఒక ట్వీట్ చేశాడు లుద్రా గారు. గురు గోవింద్ సింగ్ చెప్పాడు, ఒక పని సానుకూలంగా అంటే మాటల ద్వారా, చర్చల ద్వారా, వాదనల ద్వారా ఒక పని కానప్పుడు ఆయుధం పట్టుకోవడమే మంచిదని గురు గోవింద్ సింగ్ చెప్పాడని చెప్పి నిన్న ట్వీట్ చేస్తే దాని మీద గొడవైంది. నువ్వు చేయాల్సిన పని సరిగా చేయక గురు గోవింద్ సింగ్ చెప్పాడు అంటే ఇప్పుడు సాయుధ పోరాటం చేయాలా చంద్రబాబు నాయుడు అని చాలామంది తిట్టారైంది. ఇప్పుడు ఈ రోజున వివేకానంద కొటేషన్ ఒకటి పెట్టాడు ఆయన ట్విట్టర్లో. ఏమంటాడంటే వివేకానంద కొటేషను, నువ్వు చేయాలనుకున్న పని సిన్సియర్గా చేయి, వెనకాల ఎవరు విమర్శించినా పట్టించుకోకు అని. అంటే నిన్నటి మాటని నేను కట్టుబడి ఉన్నాను ఆ మాటకి, అంటే ఆయుధం పట్టుకో అనే మాటకు కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు సాయుధ పోరాటం చేయాలి, జైలు నుంచి బయటకు రావాలంటే అని ఎన్హాన్స్ చేసినట్టే. అలా ఆయన ట్వీట్ల పోరాటం ఒకటి చేస్తున్నాడు. కోర్టులో వాదనల కంటే కూడా ఈ ట్విట్టర్ ద్వారా ఈ కేసును పాపులరైజ్ చేస్తున్నాడు లుద్రా గారు. ఇదొక గందరగోళం నడుస్తుంది. వీళ్ళు ఎవరికీ కూడా ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. పొంగునూరు కేసులో ఆయన పీటీ వారెంట్ రెడీగా ఉంది. నాయుడు గారిని లోపల ఉంచుతారు. దాని గొడవ తేలిన తర్వాత నెమ్మదిగా వారానికి ఒకటి, 10 రోజులకోటి, నెలకొకటి చొప్పున కేసులు వెళ్తూ ఉంటాయి. లోపలికి పంపించే వాళ్ళ మీద పెట్టేటువంటి కేసుల్లో కూడా ఈయన్ని ఇంప్లీట్ చేసి కూడా ఒక రిమాండ్ రిపోర్ట్ రాసి పంపించేస్తే ఆయన లోపలే ఉంచుతారు. ఇది కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాలుగా ఈ విషయంలో పోలీసులకు అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మొత్తం కూడా ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద.
చంద్రబాబు నాయుడు గారి రోజుల్లో కూడా జరిగినాయి ఇలాంటివి. ఆ రోజుల్లో వారు ఇంతకంటే దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తే. అందుకని ఆయనకి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది ఇదంతా. ఇదంతా మనం గరిపిన విజయే కదా అని ఆయన తెలుస్తుంది. కాబట్టి ఆ తెలిసే ప్రయత్నం అయితే వైసీపీ సీరియస్గా చేస్తుంది. కోర్టులు సహకరిస్తున్నాయా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఈ కేసులు వేటిల్లోనూ కూడా ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు అవకాశమే లేదు. బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉండకపోవచ్చు. నెమ్మదిగా ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని లోపలికి పంపించేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.